హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వీట్ దాలియా. ఈ వీట్ దాలియాని నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. ఉపవాసాలప్పుడు, పూజలప్పుడైనా, ఇలాంటి చిన్న చిన్న పండుగలప్పుడైనా కానీ ఈ వీట్ దాలియాని ఎక్కువగా చేసుకుంటారు వాళ్ళ సైడ్. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఈ వీట్ దాలియా చిన్న కప్పు తిన్నా కడుపు నిండిపోతుంది, ఆకలి అనేదే ఉండదు. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాము. కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇది నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. మీరు నెయ్యి వద్దనుకునే వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను వేయాలి. ఇవి కాస్త చిటపట్లాడాలి. ఇవి కాస్త చిటపట్లాడితేనే మనకి టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఉప్మాకి. ఓ గుప్పెడు వేరుశనగపప్పు, అలాగే 4 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, లేదంటే కరివేపాకు వేసినా సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ని, కరివేపాకుని. ఈ వీట్ దాలియాలో మెయిన్గా వేయాల్సిన వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్, అలాగే పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీని మనము గోధుమ రవ్వ వేసిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తాం కదా, త్వరగా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని సెమీ కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాయంటే 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని వేసుకోవాలి. మీరు నార్మల్గా సన్న ఉప్పు వాడే వాళ్ళైతే 1.5 వేసుకోండి, సరిపోతుంది. ఓ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్ని సెమీ కుక్ అయిన తర్వాత 1 కప్ బ్రోకెన్ వీట్, అదే అండి దొడ్డు గోధుమ రవ్వ అంటారు కదా, దాన్ని 1 కప్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రవ్వ మొత్తము ఈ వెజిటేబుల్స్తో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వను వేసి కలుపుకున్న తర్వాత చివరిగా లాస్ట్ వెజిటేబుల్స్ పచ్చి బఠానీలు వేసి కూడా కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 7 minutes తర్వాత రవ్వ మనకి ఇలా తెల్లబడుతుంది. ఇలా తెల్లబడిందంటే అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ గోధుమ రవ్వను తీసుకుంటే 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ 1:3 రేషియోలోనే గోధుమ రవ్వని, వాటర్ని తీసుకుంటేనే ఈ వీట్ దాలియా అనేది కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. కాస్త మెత్తగా తినే వాళ్ళైతే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా 3 కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే సాల్ట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసి 3 విజిల్స్ ఉడికించుకోండి. 3 విజిల్స్కి మనకి వీట్ అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా 3 విజిల్స్ తర్వాత వీట్ దాలియా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీట్ దాలియాని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా ఓసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీట్ దాలియా మనకి 6 months బేబీస్ దగ్గర నుంచి 60 years ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ. పిల్లలకైతే ఇందులో టమాటా రసం కానీ, పల్లీల చట్నీ కానీ కలిపి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు టమాటా రసంతో తినండి, చాలా బాగుంటుంది. ఆ టమాటా రసం లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ వీట్ దాలియాని వాళ్ళ మెనూలో పెట్టుకోండి. ఖచ్చితంగా వెయిట్ లాస్కి మంచి రెసిపీ ఇది. ఈ వీట్ దాలియా కరెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో రావాలి అంటే 1:3 రేషియోలో గోధుమ రవ్వని, వాటర్ని తీసుకోవాలి. నెయ్యిని వాడండి, ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది. మన నెయ్యిని అవాయిడ్ చేసే వాళ్ళైనా కానీ కాస్త తగ్గించుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ టమాటా రసంతో తినండి, టేస్టీగా ఉంటుంది. మీరు కర్డ్తో తినకుండా చాలా బాగుంటుంది. టమాటా రసమైనా కర్డ్ అయినా రెండింటిని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నార్త్ సైడ్ అయితే కొందరు షుగర్తో కూడా తింటారంట దీన్ని. చూసారు కదా ఈ వీట్ దాలియా రెసిపీ. దీన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓసారి విజిట్ చేయండి. థ్యాంక్